ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది ఉన్నాను మరియు యహోవా నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును సమయలు రాసిన రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఇజ్రాయేలీలకు రాజుగా నియమించి అతడు పోవు చోట్ల నెలను అతనికి తోడుగా నుండి అతని శత్రువులనందరినీ అతని ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరును అతనికి కలుగజేసెను మరియు అతనికి సంతానము కలుగజేసేదనని వాగ్దానమిచ్చెను దావీదు దేవుని హృదయానుసారంగా జీవించినవాడు దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నవాడు అందుకే దేవుడు దావేదును అంతగా హెచ్చించాడు మనం ఏ స్థితిలో ఉన్నను ఎటువంటి పరిస్థితుల గుండా వెళుతున్ననూ దేవుడు మనకు జయమిచ్చి నెమ్మదిని కలగజేయుటకును మన సమస్యలన్నిటి నుండి విడిపించి ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టుటకును చాలినవాడు గనుక మనం ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన ఆశించిన రీతిగా ఈ లోకములో జీవిస్తూ ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడటం నేర్చుకుని వారమై ఉందాం దావీదునకు తోడయ్యున్న దేవుడు మనకును తోడయుండి మనమున్న స్థితిలో నుండి మనలను లేవనెత్తునుగాక భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముకుడవై ఉండకుము నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని యహోవ సత్యప్రమాణము దావీదితో చేశాను ఆయన మాట తప్పనివాడు అని ప్రీలారా యహోవ చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనములు కలగజేయువాడు ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొనుడి అన్ని జనులలో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడనగుదును సైన్యములకు సైన్యముల కధిపతి అగు యహోవా మనకు తోడైయున్నాడు యాకోబి యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అపుస్తలడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నా సువార్త ప్రకారము తావిదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునుము నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓడ్చుకొనుచున్నాను ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగననును మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు అని సహోదరి సహోదరులారా మనమిక మీదట పరజనులమును పరదేశులమునై ఉండక పరిశుద్ధులతో ఏక దేవుని ఇంటివారమునై ఉన్నాము క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలనూ ప్రవక్తలను వేసిన పునాది మీద మనము కట్టబడి ఉన్నాము ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మనము కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దావీదునకు తోడయ్యుండి దావీదును హెచ్చించిన నీవు మమ్ములను కూడా హెచ్చించుటకు చాలిన వాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ హృదయానుసారంగా జీవిస్తూ నీ మీద ఆధారపడటం నేర్చుకునే వారంగా ఉండుటకు సహాయముదై చేయమని నీవిచ్చే సమాధానమును నెమ్మదిని జయమును మేము పొందుకొని నీ నామానికి మహిమకరముగా జీవించుటకు కృపచూపమని ఆత్మ మూలముగా నీకు నివాస స్థలమై ఉండుటకు నీవే మమ్ములను కట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్